ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టిఆర్ఎస్ పార్టీలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఆదివాసీల హక్కుల కోసం పోడు భూముల పట్టా కోసం గిరిజన ప్రాంతాలలో అహర్నిశలు కృషి చేసి వాళ్లకు మేలు చేయాలన్న ఆలోచనతోటి టిఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారు గిరిజన ప్రాంతాలలో ముఖ్యంగా ఆదివాసీలకు కుర్చేసుకొని కూర్చొని పోడు భూమి పట్టాలు ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలవడం జరిగింది. తనకు అధికారం వచ్చింది, తన కుటుంబానికి కూడా పూర్తి స్థాయిలో పదవులు వచ్చినాయి. కానీ పేద ప్రజలకు, ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులకు ఏ హామీ నెరవేరలేదు. ఇవాళ తాటి వెంకటేశ్వర్లు గారు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా కాంతారావు గారు పినపాక నియోజకవర్గం నుంచి జడ్పీటీసీ, వారితో పాటు చాలా మంది ముఖ్య నాయకులు అశ్వారావుపేట నియోజకవర్గం, పినపాక నియోజకవర్గం నుంచి కీలకమైన నాయకులు ఈరోజు గాంధీ భవన్కు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు, మహేష్ గౌడ్ గారు, మా సోదరిమణి సీతక్క గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, గాలి అనిల్ కుమార్ గారు, ముఖ్యమైన నాయకులందరూ కూడా వారిని స్వాగతించి కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ కుటుంబంలో తాటి వెంకటేశ్వర్లు, అదేవిధంగా కాంతారావు గారి సహచరులను, అనుచరులను, శ్రేయభిలాషులు అందరినీ కూడా ఈరోజు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మిత్రులారా, వాళ్ళేమో ఆకాశంలో ఉండే చంద్రుణ్ణి అడగలే, లేకపోతే భూమి మీద ఉండే ఆదివాసులను చంద్రమండలం తీసుకువెళ్ళమని గొంతమ్మ కోరికలు కోరలే. వాళ్ళ కోరిక న్యాయబద్ధమైంది. 2006 అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి అటవీ ప్రాంతంలో ఆదివాసీలు పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న వాళ్లకు పట్టాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ హక్కులను కాపాడి వాళ్లను భూ యజమానులను చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకొచ్చింది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలోనే దాదాపుగా 3.5 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలం చాలా అప్లికేషన్లు పెండింగ్ ఉండి గిరిజనులకు జరగాల్సిన న్యాయం జరగలేదు. రెండవ విడత పట్టాలు ఇవ్వాలి అనుకుంటే వివిధ కారణాల చేత వాళ్లకు పట్టాలు అందలేదు. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కేసీఆర్ గారు విస్పష్టమైన హామీ ఇచ్చారు, ఆదివాసులకు తప్పకుండా వాళ్ళ హక్కులను కల్పించి ఎవరైతే దున్నుకుంటున్నారో దున్నేవాడికి భూమి అని వాళ్ళకు పట్టాలు ఇస్తామని చెప్పింది. 5 సంవత్సరాలు వాళ్ళకు పట్టాలు ఇవ్వక మోసం చేసి రెండవసారి ఎన్నికలకు పోయినప్పుడు కూడా స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి గారు భద్రాచలం అటవీ ప్రాంతంలోనే గుర్చేసుకొని కూర్చొని ఆదివాసులకు కోడి భూములు పట్టాలు ఇస్తానని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పింది. తాటి వెంకటేశ్వర్లు లాంటి కోయా కమ్యూనిటీకి సంబంధించిన అడవిని భూమిని నమ్ముకొని బ్రతికే అమాయకులైన ఆదివాసీ బిడ్డలు ప్రభుత్వం తప్పకుండా పట్టాలిస్తుందని ఆశించి వాళ్ళు వాళ్ళు ఏళ్ల కొద్దీ వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి దున్నుకొని బతుకుతున్న భూములల్లా భూములు దున్నుకొని బతుకుతుంటే వందలాది మంది ఆదివాసీల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించింది. ఈ మధ్య కాలంలోనే మహిళల్ని కూడా వదలకుండా, సంటి పిల్లల్ని, సంఖలో ఉన్న వాళ్ళని కూడా వదలకుండా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ పొలాలలో దున్నుకుంటున్న వాళ్ళను జైలుకు పంపిస్తే రోజుల కొద్దీ జైళ్లలో మగ్గి సన్న పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తల్లిలోని జైలుకు పంపించడం జరిగింది. ఆ కుటుంబాలను అన్నింటిని కూడా సీతక్కెళ్లి పరామర్శించి
వాళ్ళ కోదార్పు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం రాలేదు, కనువిప్పు కలగలేదు. అదే అడవి బిడ్డలు భూమిని నమ్ముకొని ఎవరైతే బతుకుతుండ్రో, దుక్కి దున్నుకొని బతికే వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులను పెట్టి, స్థానిక పోలీసులను పెట్టి వాళ్ళ మీద పాశవికంగా దాడి చేసి ములుగు నియోజకవర్గ ప్రాంతంలో ఆడబిడ్డల్ని చెట్ల కట్టేసి కొట్టింది. ఆ అడవిలో దాదాపుగా 20 కిలోమీటర్లు నేను సీతక్క నడుచుకుంటూ పోయి ఆదివాసీలను కలిసి వచ్చినాం. వాళ్ళు చేసిన నేరమల్లా భూమి దున్నుకొని బతకడమే. వాళ్ళు భూమి అమ్ముకోలే, రాష్ట్ర సంపదను కొల్లగొట్టలే. అడవిలో ఉండేవాళ్ళు అడవిని నమ్ముకొని జీవించే వాళ్ళు, అటవీ ప్రాంతంలో దుక్కి దున్నినందుకు ఫారెస్ట్ అధికారులు పోయి ఆడపిల్లలను కనికరం లేకుండా చెట్ల కట్టేసి కొట్టి పాశవికమైన దాడులు చేస్తే అధికారులను సస్పెండ్ చేయాల్సింది పోయి అదే గిరిజనుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించిన కేసీఆర్ గారు. మగపిల్లల్ని జైలుకు పంపించిందంటే అర్థముంది, ఆడపిల్లల్ని ముఖ్యంగా సంటి పిల్లలున్న వాళ్ళ తల్లులను కూడా జైలుకు పంపించే కర్కశమైన ఈ ప్రభుత్వం ఆదివాసీలను చిన్న చూపు చూస్తుంది, ఆదివాసీల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే హామీలు ఇచ్చి ఆదివాసీలను గిరిజనులను మోసం చేసిండు. హరితహారం పేరు మీద ఇవాళ వాళ్ళు దున్నుకొని బతుకుతున్న భూములల్లా చెట్లు నాటమని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించి ఆ భూములను గుచ్చుకున్నాడు. గతంలో పేదలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దున్నుకొని బతికేది. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వమే పేదవాళ్ళ భూములను ఆక్రమించుకొని లేఅవుట్ ప్లాట్లు చేసి అమ్ముకొని సంపాదించుకోవాలనుకుంటుంది, లేదా హరితహారం ముసుగులో చెట్లు నాటే కార్యక్రమాన్ని పెట్టి పేదల భూములు గుచ్చుకుంటుంది. గతంలో ప్రభుత్వ భూములను పేదవాళ్ళు దున్నుకొని బతుకుతే ఇవాళ పేదవాళ్ళ భూములను ప్రభుత్వం కబ్జాలు పెట్టుకుని తెగనమ్ముకొని ప్లాట్లు చేసుకొని అమ్ముతుంది. ఇది దుర్మార్గం. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి విపరీతమైన పోకడలు ప్రభుత్వాలు చేయలేదు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక విపరీతమైన పోకడల వల్ల దుబారా ఖర్చుల కోసం అవినీతి అక్రమాలకు పాల్పడి సొంతంగా సంపాదించుకోవడానికి మరిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులను జీతాలు ఇవ్వడానికి పేదల భూములు గుంజుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకునే పరిస్థితి దిగజారింది. ఇవాళ పెన్షన్లు వస్తలేవు, 2 నెలలైనా ఆలస్యంగా పెన్షన్లు వస్తున్నాయి. ఇవాళకి ఇవాళ పోలీసులు జీత పత్యాలు వేయలేదని చెప్పి ఒక పోలీసు ఇంకొక పోలీసు అధికారితో మాట్లాడుతున్న వీడియో ఈరోజు బయటకు వచ్చింది. ప్రభుత్వాన్ని కేసీఆర్ కు కనువిప్పు కలగాలి. నెల నెల జీతం కోసం పనిచేసి బతికే వాళ్ళు ఇవాళ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోపిడీకి పాల్పడడం ద్వారా, ప్రజల ఆస్తులు కొల్లగొట్టడం ద్వారా ప్రభుత్వాన్ని నడపాలని చూస్తుంది కేసీఆర్ గారు. అందుకే ఈరోజు ఆనాడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లకు 9 సీట్లు ఆ ప్రజలు కాంగ్రెస్ గెలిపించింది. కొంతమంది మోసం చేసి ఉండొచ్చు కాక, కానీ ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉండు ఇప్పుడు కూడా నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు 2 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. ఆదివాసీలతో పెట్టుకున్నాడు, ఆదివాసీలను మోసం చేసినాడు, గిరిజనులను ధోకా చేసినాడు, ఎవడు బతికి బట్టగట్టలే. ఇవాళ ఆదివాసీలను గిరిజనులను నట్టేయటం వచ్చి వాళ్ళ హక్కులను కాలరాసి వాళ్ళ భూములను గుంజుకొని వాళ్ళ ఆడబిడ్డలను జైలుకు పంపించి ఇవాళ రాక్షస ఆనందం పొందుతున్న కేసీఆర్ గారు భారీ మూల్యం చెల్లించాల్సిన సందర్భం వచ్చింది. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల హక్కుల కోసం, పోడు భూముల పట్టాల కోసం, గిరిజన ప్రాంతాలలో గిరిజనుల మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయడం కోసం, కేసీఆర్ తో కొట్లాడడానికి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇవాళ తాటి వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా మిత్రుడు కాంతారావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. కాంగ్రెస్ కుటుంబంలోకి వారి అనుచరులను, వారి సహచరులను, వారి స్నేహితులను అందరినీ కూడా పీసీసీ అధ్యక్షుడిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ప్రజలకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను ఆదుకొని వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపి
వాళ్లకు ఇందిరమ్మ ఇల్లిచ్చి బోడుబొమ్మల పట్టాలు ఇచ్చి వాళ్ళ పిల్లల చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడడానికి ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చి ఇట్లాంటి అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేయాలి అంటే దళితులు గిరిజనుల జీవితాలు బాగుపడాలి అంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే సోనియమ్మ నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. ఆ విషయాన్ని సంపూర్ణంగా విశ్వసించి అలా మిత్రులందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందో మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. 11 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 11 నెలల్లో సోనియమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది రాష్ట్రంలో. తప్పకుండా పోడు భూముల సమస్యను శాశ్వతంగా కాంగ్రెస్ పరిష్కరిస్తుంది. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన ఆదివాసీల మీద పెట్టిన అక్రమ కేసులు అన్నింటిని కూడా ఒక్క కలం పొడితోని శాసనసభలో చర్చించి పోడు భూములలో గిరిజనుల మీద పెట్టిన కేసులను శాసనసభ ద్వారా ఎత్తివేయడం జరుగుతుంది. ఆదివాసులు గిరిజనులు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ధరణి పోర్టల్ ద్వారా పేద ప్రజలకు దరిద్రం పట్టుకుంది. భూస్వాములకు దోపిడీదారులకు అది ఒక ఆదాయ వనరుగా మారింది కొంతమంది అవినీతి అధికారులకు. అందుకే ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నాం. భూములను నమ్ముకొని బ్యాంకులలో రుణాలు తెచ్చుకొని మిత్తి పెరిగి అసలు మిత్తి తడిసి మోపెడే చేస్తున్న రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసి రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నాయి. ఇదే కాకుండా ఇందిరమ్మ రైతు భరోసా పథకంలో ప్రతి ఎకరాకు భూమి ఉన్న వాళ్లకు 15,000 రూపాయలు, భూమి లేని కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు, ఉపాధి హామీ కూలీ పథకంలో నమోదు చేసుకున్న పేదవాళ్లకు 12,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన ప్రకటనతో ప్రజల ముందుకు రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. ఈ అన్ని పథకాలను కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఇవన్నీ అమలు జరగాలంటే బోడు భూముల పట్టాలు రావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా, ఇందిరమ్మ భరోసా పథకం ద్వారా పేదలకు వ్యవసాయానికి ఆర్థిక సహాయం అందించాలన్నా, ధరణి పోర్టల్ రద్దు కావాలన్నా పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. పేదల ప్రభుత్వం రావాలి రాష్ట్రంలో. దొరల ప్రభుత్వం పోవాలి, పేదల ప్రభుత్వం రావాలి. ఆ పేదల ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియమ్మ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పేదలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ తీసుకుంటుంది. ఈ రోజు కాంగ్రెస్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ తొందరలోనే అశ్వరావుపేట నియోజకవర్గంలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ అభిమానుల మధ్య బహిరంగ సభ నిర్వహిస్తాం. పెద్దలు రేణుకా చౌదరి గారు, సిఎల్పి నాయకులు పట్టు విక్రమార్క గారితో కూడా మాట్లాడినాం. వారు ఢిల్లీలో ఉన్నారు, సమయానికి రాలేకపోయిండ్రు. వారు వచ్చిన తర్వాత వారితో చర్చించుకొని ఇంకా చాలా మంది చేరికలున్నాయి. ఖమ్మం జిల్లాలో తుఫాను రాబోతుంది. ఆ తుఫానులో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తుఫాను రాబోతుంది. ఆ తుఫాన్లో టీఆర్ఎస్ పార్టీ బంగాళాఖాతంలో కలవబోతుంది. తొందరలోనే ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో చర్చించి ఒక గొప్ప సభ అక్కడ పెట్టి అక్కడ ఆదివాసీ గిరిజన రైతులను ఆదుకోవడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలు తీసుకుంటాం. భవిష్యత్తు తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. తప్పకుండా బాధ్యత నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిగిలిన మిత్రులు కండువా కప్పాల్సిన వాళ్ళందరికీ కూడా చెప్తాం. కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్.